తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కక్ష సాధింపుతో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి అంటే చట్టాలను కూడా అతిక్రమించి ఆయన మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక అభూతి ఒక నేరాన్ని సృష్టించి అవినీతి జరిగిందని సృష్టించి వాళ్ళ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళకి వేరే పని పాట లేదు ఏటా ఏం చేయాలి అభివృద్ధి అన్నది నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పడం జరిగింది వీళ్ళకి అభివృద్ధి అంటే ఓవరాల్ లేరు వీళ్ళు మనుషులు పైకి రావడం అంటే అసలు మనుషులు అంటే నేను ఎలర్జీ అని చెప్పాను ఇంతకుముందు ఏదో పైపైన ఏదో ముచ్చిమూతి ముదరష్టగా మూతేసుకుని ఏదో మీకు ఏదో ఇది సరిపోదా అన్నట్టు ఏదో తిన్న వేళ్ళకి అంటుకున్న ఎంగిలి మెతుకులు వేసినట్టు వేసి ఏదో 10 రూపాయలు వేసి 100 రూపాయలు నొక్కే చూస్తున్నాం మన ధరలన్నీ ఎలా పెంచారు డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి ఇంటి ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని చెత్త ట్యాక్స్ అని చెత్త చెట్ట ట్యాక్స్ అని వేసి ఇంకా ముందు చాలా వేస్తారు గుర్తుపెట్టుకోండి మీరందరూ ప్రజలు ఒక ఛాన్స్ అని సరే ఇప్పుడు ఈ విషయంలో 230,000 మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఖాళీగా ఉన్నాయని జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి ఇప్పటిదాకా ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడా ఊరికే మాట్లాడటం అవతల వాళ్ళు ఏంటంటే తిట్టడం తప్పితే ఆనాడు మరి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి గౌతమ్ రెడ్డి గారు అప్పుడు మినిస్టరు అతను కూడా సమాధానం చెప్పాడు ఏమని 16,00,000 కోట్ల రూపాయలు తో సంస్థలు తేవడం దాంతో 5,16,17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగిన ప్రశ్నకి అతనే సమాధానం చెప్పాడు నా దగ్గరే ఒకసారి నాకు ఫోన్ వచ్చింది నేను ఎమ్మెల్యే ఇందుపూర్ కాబట్టి వాళ్ళ పిఓ ఒకసారి ఫోన్ చేసి ఏమన్నా ఇక్కడ ఏదో మేము ఇండస్ట్రీ పార్క్ ఏదో పెట్టబోతున్నాం పెట్టాలనుకుంటున్నాం మీరు రండి అని ఎందుకే జరిగిన పని ఎందుకు రావాలి నేనన్న ఇవాళ కూడా అభివృద్ధి మా ఇందుపూర్ ఉందంటే వీళ్ళు ఒక గొయ్యి కూడా మడితో పూడ్చిన బాబాని పోయారా ఇవాళ నేను గలిపి పల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ లేపాక్షిలో వాళ్ళకి మాట ఇచ్చా మాది మాట ఇస్తే మాట పార్టీకి ఒకసారి మాట ఇస్తే మాట తప్పని పార్టీ అది మాకు ఎన్టీ రామారావు గారు వారసత్వంగా ఇచ్చింది పార్టీకి అంటే ప్రజలకు జవాబుదారి అయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉంటే ఇవాళ రోడ్డు కూడా వేయించాం గలిపల్లికి ఏదో మా రాజ్యసభ మెంబర్స్ కనకమేడల రవీంద్ర కుమార్ గారిని అడిగి ఒక 35 లక్షలు తో వేయించాం అది అంకితభావం ఉండాలి సేవ చేద్దామండి సేవ అంటే ఊరికి అధికారంలోకి వచ్చేసి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అది ఇప్పటిదాకా ఇచ్చిన 3 సంవత్సరాలు కాలయాపన చేశారు 3 రాజధానులని ఆ తర్వాత ఏది పరిపాలన చేతకాక దాని తర్వాత ఇదిగో నవరత్నాలని మొత్తం అప్పు చేశారు ఎంత 80,000 కోట్ల రూపాయలు 80,000 9 లక్షల కోట్లు సార్ సరే ఇప్పుడు అవన్నీ అప్పు ఎవరు తీరుస్తారు వెళ్ళి అధికారంలోకి తీసుకొస్తే ఎవరు తీరుస్తారు మీ మీదే పడుతుంది భారం ఏదో ట్యాక్స్ రూపంగానో ఇంకా వివిధ రకాలుగా మీ మీద భారం మోపి ఇక టిట్కోళ్ళు ఉన్నాయి ఇదిగో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ నెలలో ఈ జిల్లాలో మేము టిట్కోళ్ళలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచో బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని అది వాళ్ళు పాపం వాళ్ళ భూమిని అమ్ముకునో వాళ్ళు బుక్ చేసుకున్నారు ఇప్పుడు దాకా లేదు ఒక టిట్కోళ్ళు ఒక్కడికి ఇచ్చిన దాఖలా లేదు సో ఇదంతా ఒక రాజకీయ ఒక వ్యూహాత్మకంగా వ్యూహం లేదు ఏమి లేదు ఫైనల్గా కడిగిన ముచ్చల్లా బయటపడతాడు ఆయన ఆయన ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసినాయి ఇలాంటి నాన్నగారు ఉన్నప్పుడు తగ్గించి కూడా అప్పుడు 84లో అప్పుడు అన్నగారు రామారావుని భర్తరఫ్ చేసినప్పుడు అయితేనేమి తర్వాత ఎన్నెన్నో ఇటువంటి చూసాము ఎవరికి భయపడేది లేదు ఒకటే ఎన్ని వాళ్ళు కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు ఇది న్యాయ పోరాటం చేస్తాం అలాగే ప్రజల పక్షంలో మేము పోరాడతాం అలా దేశాన్నంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మానవాడు తారక రామారావు ఇవాళ ఆలోచించండి ఇదేదో ఒకళ్ళకి భయపడో
मन की मन देश हक प्रजास्वाम्य मन विधान हक मन हकल कोसम मन पोरा तीर अंत का इष्ट पिछ कु मुरुत एवो चुप्त भयपड़ वाट की इला चत मुड़कोटे मैं राष्ट्रीय असले प्रपंच पड़ा लेकिन पोइंदी ఏకైక మన ముఖ్యమంత్రి ఆయన గురించి చెప్ప లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య కంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే అంతే తప్పితే ఇంతకంటే ఇది పరాకాష్ట ఇంతకంటే ఆయన గురించి లేదు అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ చేయి ఇప్పుడు చేసేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారి అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరూ బయటికి వచ్చారు అలా చాలా మంది పాపం ఇప్పటికి 13 మంది కొంతమంది గుండె పడుతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను తొందరలోనే వాళ్ళందర్నీ కుటుంబాలందర్నీ పరామర్శించడానికి బయలుదేరుతాను వాళ్ళందరి ఆత్మలు శాంతించాలని వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను అలాగే మిత్ర ప్రతిపక్ష పార్టీ నా పార్టీలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మన రాష్ట్రంలో అలాగే జాతీయ నాయకులందరూ కూడా వాళ్ళు జరుగుతుంది ఇక్కడ అన్యాయం అంటున్నా అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అందరూ కూడా ఏకమై ఇక కదలాల్సిన సమయం ఇది ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎవరికి భయపడక్కర్లేదు ఎవరికి భయపడే పని లేదు నేను వస్తున్నాను ముందు ఉంటాను ఎవరు భయపడాల్సిన పని లేదు ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం